सोसाइटी हेल्पर खादर मस्तान चैनल 26/7/2022 संवत्सरं वीडियो चेस्तुन्नानु। एसबीआई बैंकुल्लो गानी आईसीआई बैंकुल्लो गानी ये प्राइवेट बैंकुलु अयिना सरे गानी मीरु लोन्स तीसुकुन्नट्लयिते आ लोन्स कट्टालंटे ఏదైనా మనకి ఆర్థిక ఇబ్బంది కలిగినప్పుడు ఆ బ్యాంక్స్ ఏయి కూడా మనకి కనికరించవు, మన మీద వాళ్ళు నోటీసుల ద్వారా మనకి ఇబ్బంది ఉన్నా కానీ నోటీసుల ద్వారా మనల్ని ఇంకా మానసిక ఇబ్బందికి గురి చేస్తారు। ఉదాహరణకి లాక్డౌన్లో మేము ఇంట్లోనే ఉండటం వల్ల వ్యాపారాలు చేయలేదన్న సంగతి బ్యాంకర్స్ కి తెలిసినప్పటికీ కూడా ఆ 3 నెలలు లాక్ డౌన్ జరిగినటువంటి 3 నెలలు ఈఎంఐలు ఏ మాత్రం ఆగలేదు। బ్యాంక్ వాళ్ళు నోటీసులు జారీ చేసి మా వద్ద నుండి ఈఎంఐలు కూడా వసూలు చేశారు। అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి, ఏ బ్యాంక్ అయినా గాని మనకి కనికరించవు, అప్పు అనేది మనం చేయడం వల్లనే కాబట్టి మన అప్పు జోలిపోకూడదు। నోటీసుల ద్వారా మన దగ్గర నుంచి పంపించి మనకి మానసిక ప్రశాంతత లేకుండా మనకి ఇబ్బందులు గురి చేస్తారు। కావున ఎవ్వరు కూడా ఏ ప్రైవేట్ బ్యాంకుల్లో అయినా గానీ ఇండియన్ నేషనల్ బ్యాంకుల్లో గానీ మీరు లోన్స్ తీసుకోకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందండి। ఈ సంతృప్తి చెందడం వల్ల లోన్స్ కి మనం ఎల్లే అవసరం ఉండదు, మన ప్రాపర్టీలు పెట్టుకొని లోన్స్ ఇస్తారు। ఈ లోన్స్ మనం మళ్ళీ రికవరీ ఇవ్వలేకపోతే మన ఇళ్ళని గాని మన వ్యాపార సముదాయాలను గాని యాక్షన్స్ చేసే పరిస్థితికి తీసుకెళ్తారు వాళ్ళు। కాబట్టి మనం ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందుదాం, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినా గాని మన మీద వాళ్ళు కనికరం చూపించడం లేదు। కాబట్టి బ్యాంకర్స్ కి మనము నిషేధిద్దాం। ఒకటికి మూడు సార్లు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు బ్యాంకర్స్ కూడా సహకరించాలి, సహకరించినప్పుడు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకి రికవరీ కావాలనుకున్నప్పుడు మనకి ఇబ్బంది పడుతున్న ఇబ్బంది గుర్తు చేస్తున్నప్పుడు అలాంటి బ్యాంకర్స్లో మనము ఏ లోన్స్ కూడా మనము అప్లై చేయకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందుతాం। ఇది ఒక సొసైటీ హెల్పర్ అనుభవంతో ఈ మానసిక ఇబ్బందులు గురయ్యి వాటిలో సతమతమై ఆ యొక్క ఇబ్బందుల్లోంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ప్రజలందరికీ ఈ యొక్క సజెషన్ మీకు తెలియపరుస్తున్నాను। సొసైటీ హెల్పర్ కాదమస్తానుగా నా యొక్క విజ్ఞప్తిని స్వీకరిస్తారని పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి ప్రార్థిస్తున్నాను। నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్।